నాకేమవుతుందని ధైర్యం మేము వెళ్ళమన్నాం ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది పొద్దున్నే నా కర్మకాలి వాళ్ళ కర్మకాలి అని చనిపోయాను ఒకటి ప్రమాదానికి వెళ్ళి వాళ్ళ జీవితంలో ఎలాంటి పోరా మైండ్ సెట్ తీసుంటారు మా అందరు వద్దన్న మా నాన్న మేము వెళ్ళమన్నాం అది జరిగిన సంఘటన దుర్ఘటనకి మాదే బాధ్యత అని వాళ్ళు తీసుకునే పోరాటం వేరే ఉంటుంది వాళ్ళు తీసుకునే మైండ్ సెట్ వేరే ఉంటుంది అందరూ వద్దన్న మా నాన్న వెళ్ళాడు మమ్మల్ని నాశనం చేశాడని ఈ ఈ యొక్క దోషణ భోషణలో వేరే ఉంటాయి వాళ్ళని ఒప్పించకుండా వెళ్తే అని చెప్పి అందేరు తీయర్ వెళ్ళిన తర్వాత పెద్ద ప్రమాదం నేను ఇంకో భయపెట్టిన సంఘటన ఏంటంటే రామ్ చరణ్ గారు అప్పటికే అయ్యప్పమాలో ఉన్నాడు ఓకే అయ్యప్పమాలు వేసున్నాడు ఆయన అప్పటికే ఆ షూటింగ్ టైంకి నెల్లే టైంకి ఆయన అయ్యప్పమాలో ఉన్నాడు నేనేమో భార్యకి కరమకాండలు చేసి మా మైల్లో ఉన్నా మైల్లో ఉన్నా ఇదేం పరీక్ష స్వామి ఏదో దొరకబోతున్నా బ్యాడ్ లేకపోతే ఎదురంగా అయ్యప్ప స్వామి అమ్ముకింకుండా కంపడుతున్నాడు నాకు ఎక్కడ తాకకూడదు దీన్ని ఎక్కడ తాగే సందర్భం వస్తే ఎలా చేయాలి ఈ గందరూ కూడా నేను అందులో రామ్ గారు అక్కడ దూరం ఉంటే కావాలని పర్టికులర్గా అక్కడ దళ్ళుకి ముళ్ళ కంచెలతోటి దళ్ళు కొట్టుకుంటారు చిన్న చిన్న హార్ట్స్ అవి గుడిస్ అవి నేను ఈ దడికి ఆయన ఇద్దరికి దరికి రాకుండా ముళ్ళ దడిన దడి అంటారు కదా కాంపౌండ్ లాగా అడ్డు చూసుకుని బాబు నమస్తే అన్న నవ్వి ఆయన లేచి నొప్పి తిరిగి వచ్చేవాడిని లేక ట్రై చేసేవాడు చూసేవాడిని వరకంట అంటే అప్పుడు ఆయనకి తెలియదు కదా ఈ విషయం ఎవరు తెలియదు ఇండస్ట్రీలో కాదు బయట ప్రపంచంలో దగ్గర మిత్రులకు ఎవరికి తెలియదు ఎవరు చెప్పాలా ఎందుకంటే నాకు సినిమా అవకాశం పోదని సినిమా అవకాశం పోదని ఎవరు చెప్పలా ఎవరు చెప్పలేదు అట్లాగా ఐదు రోజుల పాటు బిక్కు బిక్కుమంట భయం భయంగా బాధతోటి ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుంది అని చెప్పి చేయడం జరిగింది సంవత్సరం పాటు ఆ క్షోభన వెంటపడతా ఉంది ఈ సినిమా ఎంత కష్టపడి చేస్తున్నారు ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నారు ఖర్చు కష్టం అసలు మాస్టర్ పీస్ తయారు చేస్తున్నారు ఇది కానీ ప్లాప్ అయితే ఆ దరిద్రం ఏదో నేను నటించింది ఆ సినిమాకి దేవుడా నా బతు కోసం అబద్ధం ఎవరు చెప్పకుండా వచ్చా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి నన్ను క్షమించు అని ఆ సంవత్సరం పాటి నిజంగా నేను మొదలు పడతా ఉన్నా అంత అంత ఇదిగా దేవుని ఏది నేను జీవితంలో ఆ సినిమా ముఖ్యమంటే అంత ఖర్చు పెడుతున్నారు అంత ప్యాషన్తో తెస్తున్నారు సాంగ్స్ ఫస్ట్ అసలు నేను ఇన్వాల్వ్ అయింది నేను కూర్చుంది నా కూతురు అమ్మాయి సమంత ఊర్తు పోయే పోయింది మూడు కూర్చుంటా పడవ మీద పాత బోటు మీద ఎంత చక్కగా ఉన్న వేళచ్చింది ఆ పాట కానీ అంత పులకింటొచ్చింది నాకు బా ఏముంది మెలోడీస్ కానీ అంత అద్భుతంగా అన్ని సమర్పే సినిమాకి ఇది అద్భుతం అవుతుందనే ఫీలింగ్ ఉంది టాప్ అయితే దరిద్రం నేను ఇచ్చిన వాడిని అవుతా కదా ఇంత గొప్ప విజయానికి ఇంత గొప్ప సినిమాకి అని నా ఫీలింగ్ అలాంటి మొత్తానికి నెక్స్ట్ ఇయర్ రెండు వేల పద్దెనిమిది మార్చి ముప్పై రంగస్థలం మోత మూగిపోయింది దేవుడు నన్ను గౌరవించాడు నన్ను క్షమించాడు అని నేను చాలా సంతోషపడ్డా చాలా అందుకని రంగస్థలం జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం చాలా ముఖ్యమైనది సో అనేక బాధలు కష్టాలు దిగమింగుకొని యాక్ట్ చేసినటువంటి సినిమా రంగస్థలం అక్కడి నుంచి ఇంకా మంచి అవకాశాలు వచ్చాయి కదా సార్ పెట్టి మంచి అవకాశాలు వచ్చినాయి వెనక్కి తిరిగి చూసుకోకుండా మళ్ళీ వెళ్ళి ఇంకోళ్ళు అడగకుండానే సినిమానికి సినిమా సినిమానికి సినిమా ఎందుకంటే రెండు బ్లాక్ బస్టర్స్ అని చిరంజీవి గారితో చేసింది బ్లాక్ బస్టర్ హిట్టు అంతకు మించిన హిట్టు చరణ్ బాబుతో చేసిన రంగస్థలం నెక్స్ట్ చేసిన చిన్న వ్యాషాలు కూడా సినిమా సక్సెస్ అవ్వటం గద్దలకొండ గణేష్ గద్దలకొండ మహేష్ బాబు దిల్ రాజు గారు చేసింది దాంట్లో సినిమా ప్రకాష్ రాజు గారిని అప్పించిన వాడిగా ఆయన దూషించటం రక్లాస్గా మాట్లాడటం చేసిన సినిమా సక్సెస్ అవ్వటం దాంట్లో చిన్న వేషనా గుర్తించబడటం జరిగింది అట్లా నాకు సినిమానికి సినిమా సినిమానికి సినిమా మొత్తం సినిమాలు చేశారు సార్ ఓవరాల్గా ఓవరాల్గా అప్పుడు ఒక యాభై దాకా వచ్చి ఉంటాయండి ఏడు సంవత్సరాలు రెండు వేల పదిహేడు నుంచి అంతే ఫిఫ్టీ మూవీస్ వచ్చినాయి అందులో దగ్గర దగ్గర ఫార్టీ వరకు హిట్ నేను కొంచెం కదా సార్ ఫార్టీ కాదు కానీ థర్టీ అంటే మిగతా చిన్న చిన్న సినిమాలు లో బడ్జెట్ సినిమాలు చిన్న సినిమాలు అట్టగా మేజర్ సినిమాలని హిట్ అయిపోయినాయి మేజర్ పెద్ద యాక్టర్స్తో పనిచేసిన సినిమాలను హిట్ మోస్ట్లీ హిట్ సంబరేశ్వర బాబు గారితో కొబ్బరి మట్ట కూడా సూపర్ హిట్ అవును కొబ్బరి కొబ్బరి మట్టు కూడా చాలా పెద్ద హిట్ అయింది సో అట్లా ఎక్కువ హిట్ సినిమాలో ఉండటం అనేది వల్ల కొంచెం తక్కువ టైంలోనే ఎక్కువ జర్నీ చేయటాకూ ఎక్కువ గుర్తింపు రావటాకూ కారణమైంది ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ సినిమా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ కమిటీ అయ్యినండి ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ గేమ్ చేంజర్ చేశాను చరణ్ బాబు గారు కాంబినేషన్ చేశాను మంచి అప్లాజ్ వచ్చింది లొకేషన్లో నెక్స్ట్ ఈ మంత్ లాస్ట్ మంత్లోనే ఆగస్టులో మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయింది సరిపోదా శనివారం రిలీజ్ అయింది అది కొంచెం యావరేజ్గా పోయింది మిస్టర్ బచ్చన్ సరిపోదా శనివారం దుమ్ము రేపుతుంది చూసా చూసాను చూసారా సంతోషం లాయర్ వేషన్ చూసా అది మంచి సక్సెస్ అయింది థండేళ్ళులో ఒకటి ఒకరోజు చేసా అంతే పెద్ద వేషన్ కాదు అది నెక్స్ట్ ఓదెల రైల్వే స్టేషన్లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా ఓదెల రైల్వే స్టేషను గేమ్ చేంజరు ఉస్తాద్ భగత్ సింగ్ కమిట్ సినిమాలో నెక్స్ట్ నెక్స్ట్ ఈ మంత్లో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఈ వర్షాలు తగ్గితే కళ్యాణ్ రామ్ గారి సినిమా చేయబోతున్నాను సో సినిమాలు ఉన్నాయి చేతులు సినిమాలు ఉన్నాయి వెతుక్కోకుండానే దొరుకుతున్నాయి ఒక మంచి వెరైటీ ఫ్యాషన్ చేసి స్పెషల్గా ఉండేది నన్ను ఇంకా ప్రమోట్ చేసేది ఆర్టిస్ట్గా శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ అనే ఒక చిత్రం ఓకే రైటర్ మోహన్ గారు అని ఇండస్ట్రీలో చాలా సీనియర్ రైటర్ ఆయన ఆయన డైరెక్ట్ చేస్తున్నారు ఆ సినిమాని దాంట్లో వెన్నెల కిషోర్ కొడుకు నా కొడుకుగా ఆయన ఫాదర్గా నేను యాక్ట్ చేస్తున్నాను శ్రీకాకుళం యాస్తోటి లాగు మళ్ళీ రంగస్థానంలో మీకు ఎలాంటి ఆహార ఉంటుందో సేమ్ గెటప్ లాంటిది చుట్ట బీ చుట్ట తుండు ఒక టౌన్లో ఉండే రిక్షావులా ఉంటాను ఆ పాత్ర శ్రీకాకుళం యాస్తోటి కూడి ఉంటుంది నాగమహేష్ గారు అఖండా మూవీలో కూడా మీరు అద్భుతమైన వేషం వేశారు అంటే చిరంజీవి గారి ఆ సహాయ సహకార్యాలతో ఇండస్ట్రీలో నిలదొక్కుని ముందుకు సో బాలయ్య బాబు గారు సినిమా యాక్ట్ చేసే అవకాశం ఎలా వచ్చింది అంటే ఆ రెండు కుటుంబాలకి ఇప్పుడైతే కలిసారు జనసేన ఈ ఎపిసోడ్ సో ఆ మూమెంట్ లో ఆ రెండు కుటుంబాల అభిమానుల మధ్య గ్యాప్ ఉంది మరి వాళ్ళ మధ్య ఉందో లేదో నాకు వాళ్ళ మధ్య ఇప్పుడు ఉండదండి వాళ్ళ మధ్య ఇప్పుడు లేదు ఈ అవకాశవాదులు వంద మంది సృష్టిస్తారు మాటలు జాల గురించి చెబుతా చేస్తా వీళ్ళ సృష్టించిన కాంపౌండ్ కావాలి కానీ అసలు ఎటువంటి కాంప్లెక్స్ లేవు ఒకటి బోయపడ్డ శ్రీని గారు అఖండ సినిమా చేసేటప్పుడు నేను కలవాలని ప్రయత్నం చేసినప్పుడు నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు నాని అని ఆయన బోయిపడ్డే గారికి కొంచెం బాగా పరిచయం వ్యక్తి బాగపరిచయం ఆయన బాబాయ్ నేను రాగా నిన్ను వంటరిగాయల మాకు విడిగాయల మాకలు నేను తీసుకెళ్తా అని చెప్పి తను ఎంట పెట్టుకుని తీసుకెళ్ళి బోయిపాటి గారికి పరిచయం చేయడం జరిగింది ఇది నా గురించి చెప్తున్నాడు ఓపెన్గా అన్ని విషయాలు చెప్పేస్తున్నాడు ప్రజారాజ్యం పార్టీ టైంలో చాలా యాక్టివ్గా తిరిగాడండి కూడా చెప్పేస్తున్నాడు ఓకే బాబు అనవసరం చూసాను అని అనుకుంటున్నాను నేను ఈ లోపు ఆయన లేచి బోయ్పాటిగా లేచి ఒక ఫోటో తీసుకున్నారు పిక్ తీస్తున్నారు అది ఆయన ఆయన ఫోన్లో అమ్మయ్య ఆయన ఈ మాటేం పట్టించుకోలేదు ఆ పాత్రడు దొరికాడు అన్నట్టుగా ఉందేమో ఫీలింగ్ మొత్తానికి సినిమాలో చిన్న వేషం మంచి చేయబోతున్నాను అని అనుకున్నాం బయటకు వచ్చాం బాబాయ్ ఆయన వేషం పడుతుంది ఏదోటి ఎందుకంటే ఆయన అంత ఇంట్రెస్ట్గా ఫోటో తీసుకోవడం చూసావు కదా అన్నాడు కట్ చేసి ఆయన ఈ వేషం ఆఫర్ చేశారు బాలయ్య తోటి ఫస్ట్ ఫస్ట్ నే అదో అది మరి అది అది కూడా అదృష్టమే కదా అవును ఎన్ని అదృష్టాలండి నా జీవితంలో సినిమా నటుడుగా నా జీవితంలో కష్టం కంటే అదృష్టం సాపాలు చాలా ఎక్కువ బాలకృష్ణ గారు ఎలా ఉంటారు సెట్లో సెట్లో ఫస్ట్ టైం బాలకృష్ణ దగ్గరికి వచ్చారు బోయపాటి విషయం గారు